బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు విశేషాల్లోకి వెళ్తే, నిన్నటి వరకు విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముసలం ఏమైతే ఉందో అదంతా కూడా తొలగిపోయిందని చెప్పుకోవాలి. నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రాకతో విజయవాడ సెంటర్లో ఉన్న ఇబ్బందులన్నీ ఒకేసారి పటాపంచర్ అయిపోయినాయి అన్నమాట. నిన్నటి వరకు ఉన్న వ్యతిరేకతలు, అసహనాలు, అలకబోనడాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం అన్నీ కూడా పోయినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న విజయవాడ సెంట్రల్ నియోజక కార్యాలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన సజ్జల రామకృష్ణ అనేక వ్యాఖ్యలు చేసి అక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి అర్థమయ్యే రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏముందనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. మరి నిన్నటి వరకు మల్లాది విష్ణు గారికి మళ్ళీ టికెట్ కేటాయించాలన్న అనుకున్న వ్యక్తులు కూడా ఒక్కసారి నిన్న సెంట్రల్ నియోజక కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత అందరూ మిన్నకుండిపోయారు. దానికి కారణం లేకపోలేదు. మరి మల్లాది విష్ణు దాదాపు 20 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా అనేక పర్యాయములు ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో ప్రజలకు కానీ సుపరిచితులు. దీని నేపథ్యంలో మరి ఆయనకి ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన ఇక్కడి నుంచి మార్చి పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ ఎందుకు అవకాశం ఇచ్చారనే అంశాల మీద మొదటి నుంచి తజ్జన భజన పడుతూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధిష్టానం నుంచి మల్లాది విష్ణుకి స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి నిన్న సజ్జల రామకృష్ణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకి మరి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా పరోక్షంగా అర్థమైపోయింది జనాలకి. ఎందుకంటే ఆయనకు ఒక కీలక బాధ్యతలు, చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నామనే విషయాల్ని సాక్షాత్తు సజ్జల రామకృష్ణ చెప్పడంతో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తున్నారనే విషయాన్ని అందరికీ అర్థమైపోయే రీతిలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటే గుర్తు చేసుకోవాలని, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యే పెద్ద వ్యక్తి, మిగిలిన వాళ్ళు చిన్న వ్యక్తి అని కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో ప్రతి ఒక్కరూ కార్యకర్తే, ఆయనే మనకి నాయకుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక ఎంత అందరిని ఆలోచింపజేసినాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎవరైనా సరే కార్యకర్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. అలాంటి విధానాన్ని తీసుకొచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన స్పష్టం చేశారు. ఇంతేకాకుండా మరి విజయవాడలో చాలా కీలకమైన బాధ్యతలు మల్లాది విష్ణుకి అప్పగించినట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి విజయవాడ పార్లమెంటరీ పరిధిలోనే దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ నాని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేందుకు, అంటే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకొచ్చిన తరుణంలో ఆయనతో పాటు ప్రయాణం చేయాలని సజ్జల రామకృష్ణ మల్లాది విష్ణుకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఆయన అనుభవాలు పంచాలని, ఇకపై ఖాళీగా ఉంటారు కాబట్టి అనే విషయాలను కూడా అక్కడ మాట్లాడడంతో, అంటే కొంత సమయం ఉంటుంది కాబట్టి అన్న విషయాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రయత్నం చేయాలని, ఆ 7 నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వెంట తిరిగి ఆయన్ని గెలిపించే బాధ్యతను కూడా మల్లాది విష్ణుకి అప్పగించారు. మరి మల్లాది విష్ణు మరి నిన్నటి వరకు చాలా అసహనంగా ఉన్న నేపథ్యంలో నిన్న ఒకంత ఆ సభలో కూడా ఆయన ఒకంత అసహనంగానే ఉన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు, చాలా తక్కువే మాట్లాడారు. అయినా కూడా సజ్జల రామకృష్ణ చెప్పిన మాటలకి ఆయన మౌనమే అంగీకారంగా అర్థమైపోయింది. అంటే త్వరలో ఇంకా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణ. మరి ఏం జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొక ముఖ్య అంశం, మరి ఆయన ఎమ్మెల్సీ చట్టసభల్లో వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఇప్పటికే ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీగా రుహుల్లా ఉన్నారు. మరి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్సీ ఉండగా ఆయనకి చట్టసభల్లో ఎలాంటి అవకాశం కల్పిస్తారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు కానీ ఏ ప్రాంతానికి సంబంధించి ఇస్తారు, ఇలాంటి అనేక సందేహాలు ప్రజల్లో మెదులుతున్నాయని చెప్పుకోవాలి. మరి ఒక జిల్లాకి ఒక ఎమ్మెల్సీ ప్రకటించడం అనేది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి వివరాలు అయితే పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే ఈ 2024 ఎన్నికల్లోపే మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించనున్నట్టు, ఇంతకంటే పెద్ద హోదాలోనే దీనికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరి ఇది పరిస్థితి మొత్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ కాస్త
మల్లాది విష్ణు ప్లస్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కలిసి ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి నిన్న సజ్జల సభ, సజ్జల రామకృష్ణ రాకతో సభలో ప్రత్యేకంగా అందరి గురించి చెప్పడం వల్ల ఒక్కసారిగా ఇక్కడున్న వర్గ విభేదాలు కాస్త అందరూ సైలెంట్ అయిపోయారు. మొత్తంగా కలిసి సాగేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తుంటే ఈ పార్టీని వీడాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మల్లాది విష్ణుకి సంబంధించిన వివరాలు క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడడంతో ఆయన వర్గీయులు కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇది ఈరోజు విశేషం. మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం. సలహాదారులు పెద్ద రామకృష్ణారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాలు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఎన్నికల టైం కూడా దగ్గరే ఉంది కాబట్టి పోయినసారి 2019 151 సీట్ కింద గెలిచాం మనం. ఇది ఈసారి మొదటి స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిన కోరుతున్నాను.